నలుగురు యూత్ పూర్వగా మన ఇంబడి తిరిగి ఏదో రెండు ధర్నాలు చేస్తే అయిపోయేది గాసివసిన రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి కంటే దానికి ఒక అర్హత ఉంది సో రేపు మిమ్మల్ని జనాలు ఏం చూసి గెలిపియాలి మన పక్క ప్రజలు ఏదో అంటే యువజన అధ్యక్షుడు అయ్యిందని చెప్పేసి గెలిపిస్తే కాదు కదా అంటే ఏం అర్హత ఉందో సార్ చెప్పు ఇంతకుముందు ఉన్న నాయకులు ఏం అర్హత ఉంది ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంటే నలభై ఏళ్ళ క్రితం ఉన్న లీడర్లకి ఏం అర్హత ఏం అర్హత సంపాదించు నువ్వు చెప్పు నువ్వే ఇప్పుడున్న మా దగ్గర ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నాడు నేను ఇచ్చి చేతులు గడిపిన అలవాటు నాకు లేదు దోసుకునే అలవాటు నాకు లేదు కోట్ల కోట్లకు వ్యవస్థను నడిపించి వెనకాల దోసుకున్నారు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను ఇప్పటివరకు అట్లా దోసుకునే అలవాటు నాకు లేదు ఆ విధంగా దోసుకుంటే ప్రజలే గుణపాఠం చెప్తారు ఈరోజు ప్రజల సమస్యలను తెలుసుకున్నాం ప్రజల్లో పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటాం వారికి సంబంధించినటువంటి ఏ విధంగా వనపర్తి నియోజకవర్గానికి వస్తే ఎక్ వనపర్తి నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భర్తకి ఇస్తే భార్యకు పెన్షన్ లేదు భార్యకి ఇస్తే భర్త భర్తకి పెన్షన్ లేదు ఎలిజిబుల్ అనేటువంటి అంటే వీడోస్కి ఎంతమంది అయితే భర్త చనిపోయిన వాళ్ళకి ఈరోజు వరకు పెన్షన్ లేని వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాటన్నింటికి ఎందుకు న్యాయం చేస్తలేరు అంటే కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటేనే న్యాయం చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తలేరు ఖచ్చితంగా ఎవరు ఎలిజిబుల్ ఉన్న టిఆర్ఎస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త న్యూట్రల్ పీపుల్ ఎవరు అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ రంగ పథకాలు అందే విధంగా తీసుకుపోత నేను తీసుకుంటాను ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఉందా మన పర్తలు ఎవరిని అడిగినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేన రెడ్డి అంటే గుర్తుపట్టే అంత క్రేజ్ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి కొత్తగా ఎవరైనా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఎవరు క్రేజ్ కానీ ఎవరు గ్రౌండ్ లెవెల్కి పోవంగానే ఆ గుర్తుపట్టే స్టార్ట్ అని చెప్పి హాయ్ హాయ్ నువ్వు అని చెప్పరు నువ్వు నడిచే నడవడిక నువ్వు చేసే కార్యక్రమాలు నువ్వు పోయే విధానం ఒకసారి పోటీ చేయకుండా మీరు సర్వేలు చేయండి ఎంతమంది పేర్లు వస్తాయో ఒకసారి బరిలో దిగితే కానీ అతని పేరు గ్రామస్థాయికి నానదు అది నా నేనే అని కాదు ఏ యంగ్స్టర్ అయినా సరే కొత్తగా రాజకీయాలకు వచ్చేటువంటి ఏ వ్యక్తికైనా సరే ఈ ఈ కష్టాలు తప్పవు కానీ అన్నింటినీ ఎదురొడ్డి అన్నింటినీ ముందుకు నడిపించుకొని ముందుకు పోవాలి ఇప్పుడు ఉన్నటువంటి అగ్రనాయకత్వం అని చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా మొట్టమొదట ఎలక్షన్లు ఇవన్నీ ఫేస్ చేసినదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదట ఆయన కాన్స్టిషియన్స్లోకి పోయినా కూడా ఆయన కూడా ఎవరు గుర్తుపడలే చంద్రబాబు నాయుడికైనా రాజశేఖర రెడ్డి గారికి అయినా రేవంతన్ అయినా కానీ ఎవరికైనా తప్పులు తప్పదు ఒకసారి పోయిన తర్వాత గ్రామ స్థాయిలో జరిగి మా ప్రజలకు నేను నా మీద నమ్మకం కలిగే విధంగా నేను వ్యవస్థ నడపడం ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం నమ్మకాన్ని సృష్టిస్తాం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతా నిలబడి కొట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వనపరితిలో జరుగుతున్నటువంటి అవినీతిలు ఉన్నాయో అదేవిధంగా వనపరితిలో జరుగుతున్న దోసుకున్న దో దోసుకుని దాచిపెట్టుకున్నటువంటి వ్యవస్థను అన్నింటినీ బయటికి తీస్తాం అదేవిధంగా ఏదైతే ఈ రోజు వరకు వనపరితిలో నేను గ్రామ గ్రామం తిరుగుతున్నా ఖచ్చితంగా తిరుగుతున్న ఏ ఊరు ఏ ఇంటికి పోయినా పింషన్లు లేవు లేకపోతే పింఛన్ల వ్యవస్థ పక్కన పెడితే ఇండ్లు లేవు దాదాపు ఏ ఊరిని ముట్టుకోను రెండు వందల నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఇళ్ళకి లేవు ఇల్లు ఉందంటే పైన గుడిసె అది పైన పొట్టు కనుక లేకపోతే లేకపోతే అలానే ఉన్నారు ఇంకా ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు పల్లెటూరులలో కిరాయి ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజు దళిత బంధు అంటే కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకు పది మందికి ఇచ్చడమే కాదు ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి దళితుడికి ఎందుకు ఇస్తలేవు ప్రతి దళితుడికి అంటే ఎలిజిబుల్ ఉండేటువంటి ప్రతి ఒక్కడికి కూడా దళిత బంద్ ఇవ్వాలి ఈ రోజు నేను ఒకటి చెప్తా కొంకి రమేష్ అని చెప్పేసి వనపర్తిలో గోపాల్పేటలో మొన్న నిన్ననే నాకు ఫోన్ చేసిండు అన్న నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్ పెడితే అప్లికేషన్ తీసుకోవట్లేదు అన్న అన్నాడు కలెక్టర్ ఆఫీస్కి పోయినా అని అడిగిన ఆడ కూడా అప్లికేషన్ నేను ఫీవర్లో ఉన్నా కాబట్టి నిన్న మొన్న ఇక్కడనే ఉన్నా కాబట్టి పోలే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పెట్టినావన్నాడు ఆడ కూడా పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోనీ అన్నాడు రేపు పోతా ఎందుకు తీసుకోడు ఎలిజిబుల్ ఉండడానికి ఎందుకు చేయవు వానికి ఇల్లుందా వ్యవస్థ ఏముంది వాని పరిస్థితి ఏముంది అన్నీ చూడు వాని వెనకాల వాడు ఏ ఇబ్బంది ఉందో చూడు కార్లు ఉన్నోడికి ఏమో దళిత బంధిస్తావు నీ ఎనక తీరే దళిత బంధిస్తావు ఎలిజిబుల్ ఉండడానికి ఎందుకు ఇవ్వ దళిత బంధు ప్రతి ఊర్లో కదిలిస్తా ప్రతి ఊర్లో కదిలిస్తా ప్రతి ఒక్కరిని అడుగుతా ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం న్యాయం చేయకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు మంత్రి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంటాం బయట కూడా మంత్రిని కూడా